హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈరోజు ఎంసెట్ నీట్ బయాలజీకి సంబంధించినటువంటి ఇక్కడ మనకి బయాలజికల్ క్లాసిఫికేషన్, సో ఫస్ట్ ఇయర్లో మనకి ఉంటుంది ఇది టాపిక్, ఈ చాప్టర్ అనేది. సో జీవశాస్త్ర వర్గీకరణ, సో ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే ఎంసెట్ అలాగే నీట్ ఓరియంటెడ్ అంటే ఆ మెథడ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది మనం చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ చెప్పుకున్న సైంటిస్ట్ ఎవరంటే దీనికి సంబంధించి అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ అనే సైంటిస్టు అంటే సివిలైజేషన్, నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి స్టార్టింగ్ డేస్లో, అప్పట్లో మనకేంటి అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ ప్లాంట్స్ని, ఏవైతే మనకి ప్లాంట్స్ ఉన్నాయో ప్లాంట్స్ని త్రీ టైప్స్ కింద డివైడ్ చేశారు. ఇదంతా మనకి క్లాసిఫికేషన్ గురించి కాబట్టి క్లాసిఫికేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరో చెప్పొచ్చు అంటే అరిస్టాటిల్గా చెప్పొచ్చు. సో అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే ప్లాంట్స్ అన్నింటినీ కూడా, ఈ ప్లాంట్స్ని మనకి ఏం చేశారంటే హెర్బ్స్, ష్రబ్స్, ట్రీస్ ఇలా మనకి త్రీ టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అలాగే యానిమల్స్ నేను ఏం చేశారంటే ఈ బ్లడ్ కలర్ని బేస్ చేసుకొని, అలాగే రెడ్ బ్లడ్ యానిమల్స్ సపరేట్గా చేశారు, డిడ్నాట్, అంటే ఆ ఎర్ర రక్తం లేనటువంటి జీవులు, అంటే రెడ్ బ్లడ్ అనేది లేనటువంటి జీవుల్ని సపరేట్ చేశారు యానిమల్స్ని. సో రకంగా మనకి అంటే ప్లాంట్స్ని త్రీ టైప్స్ కింద డివైడ్ చేశాడు, యానిమల్స్ని టూ టైప్స్ కింద డివైడ్ చేశాడు. సో మనకేంటంటే తెలియదు చూసుకున్నట్లయితే ఈ నాగరికత ప్రారంభంలో మొట్టమొదటి స్టార్టింగ్లో మనకి ఏమవుతుందంటే అరిస్టాటిల్ సైంటిస్ట్ గురించి మొత్తం ఫస్ట్ వర్గీకరణ గురించి చెప్పుకోలేని గురించి. సో అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ ప్లాంట్స్ మొక్కలను ఏం చేశారంటే గుల్మాలు, పొదలు, వృక్షాలు అనేటువంటి మూడు విభాగాలు విభజించారు. చిన్న మొక్కలను మనం ఏంటంటే గుల్మాలు అని, దాని గురించి పెద్ద వాటిని పొదలని, ఇంకా పెద్ద పెద్ద వాటిని మనం అంటే వృక్షాలని రకంగా ఈయన డివైడ్ చేయడం జరిగింది మొక్కల్ని. మరి జంతువులు ఏం చేశారంటే రక్తం యొక్క రంగుని బేస్ చేసుకుని దాని ఏంటంటే ఎరుపు రక్తం ఉన్నటువంటి జీవులు సపరేట్ గాను, ఈ ఎరుపు రక్తం లేని జీవులు సపరేట్గా, జంతువులు సపరేట్గా విభజించడం జరిగింది. అంటే వర్గీకరణ నాగరికత ప్రారంభంలో మొట్టమొదటిగా వర్గీకరణ గురించి అధ్యయనం చేసిన సైంటిస్ట్ ఎవరంటే చెప్పవచ్చు మనం అరిస్టాటిల్ అని చెప్పవచ్చు. సో దీని తర్వాత మనకి లినియస్ గురించి చెప్పుకోవాలి. సో లినియస్ కాలంలో ఆయన ఏం చేశారంటే మనకి లినియస్ టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్, సో ఈయన ఎదురు చేసేది దాన్నే ఆయన కూడా చెప్పడం జరిగింది కొంతవరకును. సో దాని కొద్దిగా ఆయన కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసి చెప్పాడు కొంతవరకును, ఈయనతో కంపేర్ చేసుకుంటే అరిస్టాటిల్ కంపేర్ చేసుకుంటే. ఈయన ఏం చేశారంటే ఈయన కూడా టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ చెప్తాం. అయితే టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు చెప్పారంటే మనం అరిస్టాటిల్ చెప్పం, ఏం చెప్తాం అంటే లినియస్ టైంలో మనకి ఏంటంటే ఈ టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీన్ని మనకి ఏంటంటే ప్లాంటే అలాగే యానిమేలియా ఇలా మనకి టూ కింగ్డమ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. టూ కింగ్డమ్స్ అంటే లినేజ్ చేసేటువంటి టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ కింగ్డమ్ ఏంటంటే ప్లాంటే, అలాగే సెకండ్ కింగ్డమ్ ఏంటంటే యానిమేలియా, ఇలా మనకి టూ టైప్స్ అని చెప్పొచ్చు. అయితే తెలివిని చూసుకుంటే లినేజ్ అనే శాస్త్రవేత్త ఆ కాలంలో మనకేంటంటే రెండు రాజ్యాల వర్గీకరణ చేశారు. ఈ రెండు రాజ్యాల వర్గీకరణలో మొదటి రాజ్యం ఏంటంటే మొక్కల రాజ్యం, అలాగే రెండవది ఏంటంటే జంతువుల రాజ్యం, ఇలా మనకి టూ రెండింటి కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈయన మొక్కల్ని జంతువుల్ని వర్గీకరణ చేశారు కానీ ఈయన కొన్నింటిని ఈయన చెప్పలేకపోయాడు. ఏంటంటే ది సిస్టమ్ డిడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్, దేన్ని ఈయన చెప్పలేకపోయాడు అంటే చూడండి, యూకారియోట్స్ కి ప్రోకారియోట్స్ కి మధ్యలో డిఫరెన్స్ చెప్పలేకపోయాడు. అంటే యూకారియోట్స్ ఎక్కడ ఉంటాయి, ఇందులో ఉంటాయి, ప్రోకారియోట్స్ ఇందులో ఉంటాయి, అంటే యానిమేలియా ఉంటాయా, ప్లాంటేలా ఉంటాయా, సినిమా ఆయన చెప్పడం జరిగింది, చెప్పలేకపోయాడు. అదేవిధంగా యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, సో వీటి గురించి కూడా ఆయన చెప్పలేకపోయాడు. అలాగే థర్డ్ వన్ ఏంటంటే ఫోటోసింథటిక్, నాన్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ కూడా ఈయన డిస్టింగ్విష్ చేయలేకపోయాడు అన్నమాట. సో ఇది మనకేంటే ఇన్ దిస్ సిస్టమ్ డిడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ యూకారియోట్స్, ప్రోకారియోట్స్, యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్, ఫోటోసింథటిక్, నాన్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటంటే వాటిని ఎక్కడ చేర్చాలి, ఎలా పెట్టాలన్నది కూడా ఈయన చెప్పలేకపోయాడు అన్నమాట. అంటే ఈ వ్యవస్థలో జీవుల మధ్య తేడాలను గుర్తించలేదు. తేడా ఏ విధంగా గుర్తించలేదంటే నిజ కేంద్ర జీవులకి, కేంద్రక పౌర జీవులకి. సో మనకు తెలుసు నిజ కేంద్ర జీవులు అంటే యూకారియోట్స్ అంటే ఏంటి, ప్రోకారియోట్స్, కేంద్ర పౌర జీవులకు తెలుసు. సో న్యూక్లియస్ లేనటువంటి వాటిని మనం ప్రోకారియోట్స్ అంటాము, న్యూక్లియస్ ఉన్న వాటిని మనం ఏంటంటే యూకారియోట్స్ అంటాము. సో ఇవి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఇవి కూడాను. మనకి ఏంటంటే నిజ కేంద్ర జీవుల్లో కేంద్ర కణము లోపల కేంద్రకం ఉంటుంది, దీన్ని మనం యూకారియోట్స్ అంటాం. కణం లోపల కేంద్రకం లేకపోతే దాన్ని మనం అంటే ప్రోకారియోట్స్ అంటాం. సో న్యూక్లియస్ ప్రెజెంట్, ఇందులో న్యూక్లియస్ అబ్సెంట్. సో మనకి ఇది మెయిన్. అలాగే యూనిసెల్యులర్కి, మల్టీసెల్యులర్కి అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఏకకణ జీవులు, అదేవిధంగా బహుకణ జీవులకి మధ్య ఉన్నటువంటి ఈ తేడాలు, రెండు జీవులకి మధ్య ఉన్నటువంటి తేడాలు కూడా ఈయన గుర్తించలేకపోయాడు. అలాగే ఫోటోసింథటిక్, కిరణజన్య సంయోగక్రియ,
క్రంజన్య సంయోగక్రియ జరుపుకుని క్రంజన్య సంయోగక్రియ జరుపుకునే జీవులు అలాగే క్రంజన్య సంయోగక్రియ జరుపుకునే జీవుల మధ్య ఉన్నటువంటి తేడాలను కూడా ఈయన గుర్తించి వివరించడం అనేది జరగలేదు. సో ఇది మనకి లినేజ్ చేసినటువంటి టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి మనం చెప్తాం. అయితే దిస్ సిస్టమ్ ఇన్క్లూడెడ్ బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెర్మ్స్ అండ్ యాంజియోస్పెర్మ్స్. సో ఇందులో మనకి ఏంటంటే వీటి గురించి కూడా వీటన్నిటి కూడా తీసుకెళ్ళి మనకి ఏం చేశారంటే ప్లాంట్స్ లో ప్లాంటే, సో ప్లాంటే లో చేర్చబడింది. సో ఇలా మనకి ఏంటంటే వీటన్నిటిని మొక్కలు చేర్చారు. వీటన్ని బ్యాక్టీరియా కూడా ప్లాంటేలో చేర్చారు, ఆల్గేని కూడా ప్లాంటేలో, ఫంగైని కూడా ప్లాంటేలో, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెర్మ్స్ ఇవన్నీ కూడా ప్లాంట్లు పెట్టడం జరిగింది అన్నమాట. సో ఏం చేసినటువంటి ఇది ఒక మిస్టేక్ గా మనం చెప్పొచ్చు. అంటే ఈ బ్యాక్టీరియా అవ్వచ్చు, శైవలు అవ్వచ్చు, శిలీంధ్రాలు అవ్వచ్చు, వీటన్నింటినీ కూడా మనకి ప్లాంటేలో పెట్టడం అనేది కొద్దిగా ఇబ్బందిగా అయింది. అంతేగాని ఏం చేశారంటే ఈ పద్ధతిలో బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, ధృతి బీజాలు, ఆవృతి బీజాలు అన్నింటినీ కలిపి మొక్కల కింద ఉంటాయి. సో మొక్కల కింద అంటే ప్లాంటేలో ఇవన్నింటినీ కూడా పెట్టడం అనేది జరిగింది ఎవరో లినేయస్. నెక్స్ట్